తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మూడవ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయప్ప స్వామివారు తెప్పలపై భక్తులను కటాకించారు. పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు శ్రీవారికి తెప్పోత్సవాలు ఆగమ శాస్త్రం బద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో మూడవ రోజు సాయంత్రం స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో వైభవంగా ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయప్ప స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 3 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. కాగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయప్ప స్వామివారు 4వ రోజు 5 చుట్లు చివరి రోజు 7 చుట్లు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. నల్లాది